చేయగలిగామని చెప్పి ఒకవైపున చెబుతూనే మరోవైపున కొన్ని విషయాలు ప్రజలతో ఖచ్చితంగా నా అన్నదమ్ములతోనూ నా అక్క చెల్లెమ్మలతోనూ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అనంటే, మనం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా, మనం ఇన్ని చర్యలు చేపట్టినా కూడా రియాలిటీ ఏమిటి అనంటే, వాస్తవం ఏమిటి అనంటే, ఇన్ని చేసినా కూడా మనం దీన్ని పూర్తిగా ఎప్పుడూ కూడా కట్టడి చేయలేము. ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది రియాలిటీ. ఎందుకనంటే ఒక మనిషి ఎక్కడో ఒక చోట మిగిలిపోయినా కూడా ఆ మనిషి మళ్ళీ ఎక్కడో ఒక చోట దగ్గడము తుమ్మడము చేస్తాడు, ఎక్కడో ఒక చోట మళ్ళీ అంటుకుంటూ పోతూ ఉంటుంది. ఇట్ ఇస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎప్పటికీ కూడా పూర్తిగా కూడా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అంటే, రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. నమస్కారం ఏటు తాత. ఇక మా వల్ల కాదు తాత, ఈ సిరపోర్ట్ని భరించడం మా వల్ల కాదు. కరోనాతో జీవించమంటాడేంటి తాత? అదేమన్నా నా గర్ల్ ఫ్రెండా జీవించేదానికి? వద్దు తాత, ఈ ముఖ్యమంత్రితోటి ఏగటం మా వల్ల కాదు. ఏదో ఒకరోజు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని గట్టిగా సంకల్పించుకొని ఉంటావుగా, ఇక వచ్చేసాయి, ఆ సమయం ఆసన్నమైంది. అన్నే ఏమో కరోనాతో జీవించండి, కరోనాతో నిద్రపోండి అంటున్నాడు. అదేమన్నా మా గర్ల్ ఫ్రెండా జీవించేదానికి? అది నా పక్కనకు వస్తే ఎప్పుడు ప్రాణం తీసుకోబోద్దో తెలియక చస్తున్నవాడ. ఆయనేమో జీవించండి, మంది వేసుకోండి, మశాన వేసుకోండి అని చూతుడు. మన వల్ల కాదు తాత. నీకైతే నేషనల్ పర్మిట్ లారీ ఉన్నట్లు పర్మిట్ ఉంది కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినా తిరిగినట్టు తిరిగినా ఆ కరోనా నిన్ను ప్రేమించలేదు ఇప్పుడు దాకా. కాబట్టి నువ్వే సమర్థవంతుడివి, నువ్వే అద్భుతంగా పరిపాలించగలవు తాత. నీకు దన్నం పెడతా, ఆయనతోటి మేము ఏగలేము. ఇప్పుడు జీవించమంటాడు, రేపొద్దున నిద్రపోమంటాడు, ఎల్లుండి పొద్దున దానికి బ్రష్ చేయమని చెప్తాడు. మాతోటి అవ్వదు కాని తాత. 5 కోట్ల మంది ప్రజల జీవితాన్ని నీ చేతిలో పెడతాను తాత. నువ్వు కాపాడు, ఈ కరోనాను నియంత్రిస్తావో లేకుంటే ఈ కరోనాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావో లేకుంటే దాన్ని నువ్వు ప్రేమించి 5 కోట్ల మంది ప్రజల జీవితాన్ని నువ్వు కాపాడతావో నాకైతే తెలియదు. కానీ అమ్మో అమ్మో అమ్మో, ఈ ప్రెస్ మీట్లేంటి, ఈ తలనొప్పి ఏంటి, ఈ గోలేంటి, ఈ మశానం ఏంటి తాత? మాకు ఏంది తాత, మనకి బాధ? జీవించమంటాడేంటి తాత? అదే మన గర్ల్ ఫ్రెండా జీవించేదానికి? వద్దు తాత, నీకు దన్నం పెడతా, రా నువ్వు. ఇక ట్విట్టర్లో చేయటం ఆపు, ఆ తొక్కలో ట్వీట్లు మనకు అవసరం లేదు. ఈ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఆసన్నమైంది. నువ్వు వెంటనే హుటాహుటిన విశాఖపట్నం నుంచి పరుగులు పెట్టుకుంటోరా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయి, ఈ కరోనాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, ఈ 5 కోట్ల మంది ప్రజల జీవితాన్ని నువ్వు కాపాడు. నీకు రుణపడి ఉంటా తాత, నీ మనవుడుగా నిన్ను కోరుకుంటున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. ఈ ముఖ్యమంత్రితోటి మేము ఏగలేము, ఆ కరోనాతోటి నేను జీవించలేను. నా వల్ల కాదు, అదేమి నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్స్తో జీవించేదానికే తల ప్రాణాలు తోక్కొస్తున్నాయి. ఇక కరోనాతోటి ఆడ జీవించమంటావు తాత? అది ఎప్పుడు ప్రాణం చేసుకోబోతుందో తెలిసి సావట్లేదు. నాకు ఇంకా కొన్నేళ్ళు బ్రతకాలని కోరికుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి మా ప్రజల జీవితాన్ని కాపాడుతాత, నీకు దన్నం పెడతా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.